ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలే ఆయన్ను ఓడించడానికి ప్రయత్నించారట. గ్రూపుగా జతకట్టి మరీ టార్గెట్ చేశారంట. ఎమ్మెల్యేల రివర్స్ గేర్ ఆ నేతకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేంత పనిచేసిందని అంటున్నారు. ఫలితాల సమయంలో ఏకంగా 3 సార్లు కౌంటింగ్ హాల్ నుంచి బయటకు లోపలికి వెళ్తూ టెన్షన్ పడ్డారట. అతి తక్కువ మెజారిటీతో గెలిచి ఊపిరి పీల్చుకున్న ఆ నేతను ఆ సెగ్మెంట్లో ఎమ్మెల్యేలు ఎందుకు టార్గెట్ చేశారు? టార్గెట్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఈ స్టోరీ చూడండి. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీబీ పాటిల్ 2వసారి ఎంపీగా విజయం సాధించారు. జహీరాబాద్ ఎంపీగా గెలిచిన బీబీ పాటిల్కు 434,006 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ కు 427,900 ఓట్లు వచ్చాయి. కేవలం 6,106 ఓట్ల తేడాతో బీబీ పాటిల్ 2వసారి ఎంపీగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో 142,631 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా, ప్రస్తుతం కేవలం 6,000 పైచిలుకు ఓట్లతో మాత్రమే అతి కష్టంగా గెలుపొందడాన్ని బీబీ పాటిల్ జీర్ణించుకోలేకపోతున్నారట. చివరి రౌండ్ వరకు నరాలు తెగే ఉత్కంఠలా ఫలితం దోబూచులాడారట. ఒకనొక సమయంలో బీబీ పాటిల్ ఓడిపోతున్నారన్న ప్రచారం సైతం అప్పటికే ప్రారంభమైందట. దీంతో కౌంటింగ్ హాల్ నుంచి ఏకంగా 3 సార్లు బయటకు వెళ్లి వచ్చారట. టైట్ సమయంలో కౌంటింగ్ హాల్ నుంచి బయటకు వెళ్లడం, మళ్లీ కొంత మెజారిటీ పెరుగుతున్న సమయంలో కౌంటింగ్ హాల్ నుండి లోపలికి రావడం, ఇది ఫలితాల సమయంలో బీబీ పాటిల్ పరిస్థితి. అయితే ఫలితాలు వచ్చి 3 నెలలు దాటుతున్నా ఇంకా జహీరాబాద్ ఫలితంపై చర్చ జరుగుతూనే ఉందట. పార్లమెంటు సెగ్మెంట్ మొత్తం కారు జోరు ఉన్నా పార్లమెంటు ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు అతి కష్టం మీద స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు బీబీ పాటిల్. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకోవడం పట్ల టీఆర్ఎస్ అధిష్టానం అసలేం జరిగిందనే అంశంపై దృష్టి పెట్టిందట. మొదటి నుంచి బీబీ పాటిల్కు టికెట్ రాకుండా వ్యతిరేకించిన కొందరు ఎమ్మెల్యేలు చివరికి టికెట్ వచ్చిన తర్వాత కూడా ఆయన్ను ఓడించేందుకు శతవిధాలుగా ప్రయత్నించారట. 3 ఎమ్మెల్యేలు ఏకంగా కాంగ్రెస్కు మేలు చేసేలా వ్యవహరించారని టీఆర్ఎస్ పార్టీ ఫలితాల తర్వాత చేసిన అంతర్గత విచారణలో తేలిందట. ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రం బీబీ పాటిల్ ఓడిపోతే బాగుంటుందని భావించారట. బీబీ పాటిల్ను ఓడించడానికి సొంత పార్టీ ఎమ్మెల్యేలే స్కెచ్లు వేశారట. దీంతో కామారెడ్డి, ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ బాగా పుంజుకుంది. కీలకమైన 2 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం, కొందరు ఎమ్మెల్యేలు తనకు వ్యతిరేకంగా పనిచేశారని బీబీ పాటిల్ సైతం పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయటం జరిగాయట. అయితే ఇక్కడ పార్టీలో బలం పెంచుకోకపోవడం, ఎమ్మెల్యేలతో సరైన సఖ్యత లేకపోవడం వల్లే బీబీ పాటిల్ అతి కష్టం మీద గెలిచారని అనుకుంటున్నారట. మరోవైపు ఆయన నియోజకవర్గంలో అందుబాటులో ఉండరనే అపవాదు కూడా బీబీ పాటిల్కు బాగా మైనస్ అయిందని పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నారట. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ ఓడిన పార్లమెంట్ సెగ్మెంట్లతో పాటుగా తక్కువ మెజారిటీతో బయటపడిన సెగ్మెంట్లలో అసలు ఏం జరిగిందన్న దానిపై చాలా క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో రిపోర్టు తెప్పించుకుంటున్నారట గులాబీ బాస్.
ఇప్పటికే నిజామాబాద్లో కవిత ఓడటం వెనుక ఎమ్మెల్యేల హస్తం కూడా ఉందన్న ఇంటెలిజెన్స్ వర్గాలు సీఎం కార్యాలయంకు రిపోర్ట్ ఇచ్చాయట. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేయడానికి కారణం ఏమై ఉంటుందని ఆరా తీసే పనిలో పడ్డారట గులాబీ బాస్. అయితే అధికార పార్టీలో రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి అంటున్నారు.